వెల్కమ్ టు మూవీ మజ్లీ. ప్రస్తుతం టాలీవుడ్లో లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తున్న హీరోయిన్స్లో సమంత అక్కినేని ముందు వరుసలో ఉంది. ఓ బేబీతో భారీ హిట్ సాధించింది. అయితే గత ఏడాది విడుదలైన జాను డిజాస్టర్ కావడం ఆమెకు నిరాశనే కలిగించింది. తర్వాత కోవిడ్ ప్రారంభం కావడం వల్ల సమంత ఇంటికే పరిమితమైంది. కోవిడ్ ప్రభావ నేపథ్యంలో ఓటీటీలో శాంజామ్ కార్యక్రమంతో అడుగుపెట్టింది. చిరంజీవి, అల్లు అర్జున్, రానా వంటి స్టార్స్ను ఇంటర్వ్యూలు చేస్తూ సీజన్ 1ను ఘనంగానే ముగించింది. అయితే సమంత సినిమాలేవి ఎందుకు కమిట్ కాలేదు, సమంత ఏమైనా ప్రెగ్నెంట్నా అనే సందేహాలు కూడా వచ్చాయి. కానీ ఆ వార్తలకు తనదైన రీతిలో సమాధానం ఇచ్చింది సమంత. అయితే సోషల్ మీడియాలో మాత్రం సామ్ చాలా బిజీగా ఉంటుంది. మిద్దె తోటను పెంచడం వంటి పనులకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేసిన సమంత అలాగే గ్లామర్ దుస్తులను పోస్ట్ చేసి అక్కినేని ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది. ఏదైతేనేం, సమంత పౌరాణిక సినిమాలో నటించడానికి అంగీకరించింది. గుణశేఖర్ దృశ్య కావ్యం శాకుంతలంలో శకుంతల పాత్రలో సమంత నటిస్తుందని అధికారిక ప్రకటన వెలువడగానే మళ్ళీ స్క్రీన్పై చూడొచ్చని అభిమానులు సంతోషపడుతున్నారు. శాకుంతలం సినిమాలో సమంత అక్కినేని నటించడానికి ఓ బలమైన కారణం ఉందట. ఏంటా బలమైన కారణం అంటే అగ్ర నిర్మాత దిల్ రాజు. ఈ స్టార్ ప్రొడ్యూసర్ ఈ ఏడాది ప్రారంభంలో సమంతతో జాను సినిమాను నిర్మించాడు. అది కాకుండా అప్పటికే కొన్ని దిల్ రాజు సినిమాల్లో సమంత హీరోయిన్గా నటించింది. ఆ పరిచయంతోనే దిల్ రాజు శాకుంతలంలో సమంతను నటించేలా ఒప్పించాడట. అసలు శాకుంతలంలో సమంతను ఒప్పించడానికి దిల్ రాజుకున్న ఆసక్తి ఏంటి అనుకుంటున్నారా? అయితే శాకుంతలం సినిమాను గుణశేఖర్తో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్నాడు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని సినీ వర్గాల సమాచారం. అప్పుడెప్పుడో ప్రతాపరుద్ర సినిమాను నిర్మిస్తానని దిల్ రాజు సభాముఖంగా చెప్పాడు. అయితే ఆ తర్వాత ఆ ప్రాజెక్టు పక్కన పడింది. ఏదైతేనేం, ఎటకెలకు గుణశేఖర్ దిల్ రాజు చేతులు కలుపుతున్నారంటే ఆ క్రెడిట్ సమంతకే దక్కుతుంది.